తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కోనసీమ వ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రబల తీర్థం ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా జరుపుతారు. దాదాపు 400 ఏళ్లుగా కొనసాగుతున్న తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొరళపల్లి గ్రామం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశిక దాటి వస్తున్న తీరు చూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి కానీ గోపురం కానీ ఉండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశమవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద ఈ భూమండలం మొత్తానికి ఒక్కచోటే. అది కోనసీమలోనే. లోక కళ్యాణార్థం ఈ 11 గ్రామాల శివుళ్లు జగ్గన్న తోటలో సమావేశమై లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. కోనసీమ అంటే వేదసీమ అని పెద్దల ఉవాచ. శ్రీశైల పర్వత సానువుల తర్వాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవక్షేత్రాలు. కోనసీమ నడుమ తరతరాల నుండి జరుగుతున్న జగ్గన్న తోట ప్రబల తీర్థం వైభవానికి ఎంతో ప్రఖ్యాతి ఉంది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమనాడు కోనసీమలోని మొనలివల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతి పురాతనమైన, పవిత్రమైన సమాగమము. ఏకాదశ రుద్రులు కొలువైన 11 ఆలయాలు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల్లో ఉన్నాయి. ఈ 11 ఆలయాల్లో కొలువై ఉన్న శివుళ్లను ఏకాదశ రుద్రులుగా పిలుస్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సాంప్రదాయం ఉందని, తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17వ శతాబ్దంలో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశమయ్యి లోకరక్షణ గావించారని ప్రతీతి. అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా భూమి తలక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఈ గ్రామస్తులు. సంస్థాన దీసులైన శ్రీ రాజవత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది. అంబాజీపాడ మండలం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపాడ మండలం వ్యాఘ్రేశ్వర గ్రామంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. నా పేరు పుల్లిడుకు వ్యాఘ్రేశ్వర ప్రసాద్. వంశపారపర్యంగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మేము చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరంలో ప్రారంభంలో నుంచే కరోనా వ్యాప్తి ఎక్కువ అవడం వల్ల, ఈ కోవిడ్ ఎక్కువ అవడం వల్ల
ఈ ఆరు మాసాలు మట్టించి ఈ సంవత్సరం మట్టించి కూడా ఈ ఆలయంలో ఏ విధమైన కార్యక్రమాలు జరగడం లేదు. నెలకడాల లక్షపతి పూజలు సంవత్సరానికి కార్తీక మాసంలో నెలకడాల పూజలు అవేటువంటి దేవాలయం ఇది. స్వయంగా 400 సంవత్సరాల క్రితం విడిచినటువంటి దేవాలయం. ఈయన నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఈ వ్యాఘ్రేశ్వర స్వామి వారిని కురిసిన ఈ ఆకాశద్రులు కూడా ప్రతిష్టం జరిగింది. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాయుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని పెదపూడి, మెయిన్గా వ్యాఘ్రేశ్వరం పెదపూడి, పుల్లేటికూరు, ముక్కవాల, వక్కలంక, నేదునూరు, మసలపల్లి, పాలగుమ్మి, గంగలగూరు అగ్రహారం ఈ 11 దేవాలయాలకు సంబంధించి ప్రబల ఉత్సవం కనుగు రోజు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అది 17వ శతాబ్దంలాగా అయితే ఆనవాయిగా వస్తున్న సాంప్రదాయం ఇది. దీనికి కోవిడ్ అనుసరించి దీని గురించి ఇంతవరకు ఏదో ఆర్డర్స్ రాలేదని చెప్పి సందేహ ప్రబల ఉత్సవం చేయడమా మాండవా అని చెప్పేసి యాగభద్రుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మన మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. దీని గురించి ప్రబల ఉత్సవానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది. ఇంతవరకు ఏ విధమైన సమాచారం రాలేదు. అయితే నిన్నే వచ్చింది ఇలా ప్రబలోత్సవం చేసుకోమని, కోవిడ్ నిబంధనలు అనుసరించి అందరూ కూడా చేసుకోమని చెప్పేసి ఆ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు పెద్దలందరూ. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కొనుగోలు రోజు ప్రబల తీర్థం జరగదని, జగన్ ద్వారా ప్రబల తీర్థం జరగదని చెప్పేసి ఏ విధంగా అపోహలు వద్దు. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ ఆకారాలను దర్శించుకుని తరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. ఈ స్వామివారులను ఆయా గ్రామాల నుండి ప్రభలపై అలంకరించి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో శరభ శరభ హరహర మహాదేవ అంటూ భక్తి పారవస్యంతో ప్రభలను మోస్తూ మొసలిపల్లి జగ్గన్న తోటకు తీసుకువస్తారు. వ్యాఘ్రేశ్వరంలోని శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి, పుల్లేటికూరులోని అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, మొరళవల్లిలోని మధుమానంత భోగేశ్వర స్వామి, గంగలకూరులోని చెన్నమల్లేశ్వరుడు, గంగలకూరు అగ్రహారంలోని వీరేశ్వరుడు, పెదపూడిలోని మేనకేశ్వరుడు, ఇరునుమండలోని ఆనందరామేశ్వరుడు, వక్కలంకలోని విశ్వేశ్వరుడు, నేదునూరులోని చెన్నమల్లేశ్వరుడు, ముక్కామలలోని రాఘవేశ్వరుడు, పాలగుమ్మిలోని చెన్నమల్లేశ్వరుడుగా పిలుస్తారు. నమస్కారం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అందరికీ నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామ శివారు అయినటువంటి వ్యాఘ్రేశ్వరం గ్రామం. ఇక్కడ శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామివారు స్వయంభూగా 100 సంవత్సరాల క్రితమే వెలిసి ఉన్నారు. దానికి స్థలపురాణ చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ఈ కోనసీమలో ఈ మనకి సమీపంలో మా గ్రామానికి సమీపంలో ఈ మండలంలో అంబాజీపేట మండలంలో ఉండేటువంటి 11 గ్రామాలు చాలా ఇవన్నీ కూడా శివుడు ప్రధానంగా ఉండేటటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఊళ్ళువి. వ్యాఘ్రేశ్వరం, పుల్లేటుగుర్రు, ఇరుసుమండ, ముక్కామల, నేదునూరు, వక్కలంక, పెదపూడి, గంగలకుర్రు అగ్రహారం, మసలపల్లి ఈ గ్రామాలు. ఈ గ్రామాల్లో ఉండేటటువంటి పాలగుమ్మి, ఈ 11 గ్రామాల్లో ఉండేటటువంటి శివుళ్ళు వాళ్ళు వేరువేరు పేర్లతోటి పిలుచుకుంటారు వాళ్ళు. అంచేత వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలని ప్రభల మీద అలంకరించుకొని, ప్రభలు ముఖ్యంగా ఏంటంటే ఈ సంక్రాంతికి ప్రభలు కడతారు. ఈ కోనసీమ 11 ఊళ్ళే కాదు, ఇంకా కోనసీమలో ఉండేటటువంటి అన్ని ఊళ్ళల్లోనూ కూడా శివాలయం ప్రధానంగా ఉండేటటువంటి ఊళ్ళన్నీ కూడా ఈ ప్రభ కట్టుకోవడం, ఈ ప్రభని చక్కగా అలంకరించుకోవడం, ఈ పండగ 3 రోజులు కూడా జరుపుకొని 3వ రోజు అయినటువంటి కనుమ రోజుని ఈ శివుడి యొక్క విగ్రహాలని ఆ ప్రభల మీద అలంకరించుకొని మేళతాళాలతోటి వందలాదిగా వేలాదిగా జనాలందరూ కూడా ఈ సమీపంలో ఉండేటటువంటి జగన్నతోట తీర్థానికి వెళ్ళడం, అక్కడ చక్కగా ఉత్సవాలు ఆనందంగా అందరూ కూడా అన్ని ఊళ్ళ నుంచి బంధుమిత్రులు అందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరితోటి చక్కగా అన్ని ఊళ్ళల్లో ఉండేటటువంటి ఆ దేవుళ్ళకి పళ్ళు అవి ఇచ్చుకోవడం, దర్శించుకుని ఆనందించడం అనేది ఇక్కడ రివాజుగా వస్తుంది 100 సంవత్సరాల నుంచి. ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలసి వస్తుంది. ఆ చేనుని తొక్కుతూ, పంటను తొక్కుతూ వచ్చిన రైతులు బాధపడక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్లడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.
ఈ తీర్థాన్ని దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక దేశ విదేశీయులు కూడా వచ్చి దర్శించి తరిస్తారు. ఈ తోట మొరళపల్లి గ్రామంలో ఉంది కనుక దీనికి మొరళపల్లికి చెందిన మధుమానంత భోగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యమిస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరూ రుద్రులు తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన రుద్రుడు శ్రీ వ్యాఘ్రేశ్వరుడు. ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాద పూర్వకంగా ఒక్కసారి లేపి మళ్లీ కిందకు దించుతారు. ఈ 11 శివుళ్లకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానం. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే గంగలకురు మరియు గంగలకురు అగ్రహారం రుద్ర ప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో కాలువ దాటాలి. ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏమాత్రం తొట్రు లేకుండా హరహర అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడవలేం. అలాంటిది 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్ళు గగురు పొడుస్తుంది.